నిర్మిచందు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను మెగా అభిమానులకి అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం ఇక 2019 ఎలక్షన్స్ కి ముందు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే అప్పటిలో మా కోసం ఒక్క సినిమా అయినా తీయన్న అని చెప్పేసి అభిమానులు ఎంతగానో ఆయన రిక్వెస్ట్ చేశారు కానీ నిజం చెప్పాలంటే వకీల్ సాబ్ తో తన వేట మొదలు పెట్టారనే చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇప్పుడు 4-5 సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు పవర్ స్టార్ ఇక కరోనా టైంలో కూడా వకీల్ సాబ్ 100 కోట్లు వసూలు చేసిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో మనకి ఇట్టే అర్థమైపోతుంది కదా ఇక ఆ తర్వాత మలయాళం సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనుని క్వశ్చన్ రీమేక్తో భీమ్ల నాయక్గా మన ముందుకు రాబోతున్నారు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ పోస్టర్స్ సాంగ్ కూడా రిలీజ్ అవ్వటం సూపర్ హిట్ అవ్వటం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచటం అన్ని ఆటోమేటిక్గా అలా జరిగిపోయి ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి పోటీగా రానా గారు కూడా నటిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా ఇక అలానే క్రిష్ గారి దర్శకత్వంలో ఫస్ట్ టైం ఒక పీరియాడికల్ డ్రామాలో యాక్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే అరహర వీరమల్లు ఈ సినిమా కూడా 2022 ఏప్రిల్లో మన ముందుకు రాబోతుంది ఓకే వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్కి తెరలేపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ కాంబినేషన్ ఏంటంటే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి కాంబినేషన్ అనగానే మన అందరికీ టక్కును గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు కదా అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి మన ముందుకు రాబోతుంది దీన్ని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు ఎలక్షన్స్కి ముందు మైత్రి మూవీ మేకర్స్తో ఒప్పందం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని సైన్ చేయడం జరిగింది అనమాట రీసెంట్గా ఈ మీటింగ్కి సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అయితే ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ లేదా సంచారి అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం అయితే ఈ రెండు టైటిల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా మ్యాచ్ అవుతాయి మంచి కిర్రాగ్గా ఉన్నాయి అంటున్నారు అభిమానులు సో అయితే ఈ రెండు టైటిల్స్లో ఏదైతే ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ రెండు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటే తన కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడు చేయని పాత్రలు అంటే ఒక లెక్చరర్ పాత్రలో కూడా కనిపించబోతున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సో బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తాను అని అంటే ప్రొడ్యూసర్లు లైన్లో నుంచుంటారు ఆయన ఇంటి ముందని చాలామంది చెప్తూ ఉంటారు వకీల్ సాహబ్కి దిల్రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి 50 కోట్ల వరకు రెమ్యునేషన్ ఇచ్చారు అది కూడా 25 డేస్ అనేది అప్పట్లో బాగా హల్చల్ చేసింది కదా అయితే ఇప్పుడు PSPK 28 హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంలో మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ కళ్యాణ్ గారికి ఇంకో 10 ఎక్స్ట్రా పెంచేశారు అంటే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు 60 కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకోబోతున్నారు అన్నమాట ఇవ్వండి PSPK 28 అప్డేట్స్ సో అభిమానులు హరీష్ శంకర్ గారు అలానే మన పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అందులోనూ సంచారి లేదా భవదీయుడు భగత్ సింగ్ ఒక లెక్చరర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతున్నారని చెప్పేసి ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారన్నమాట చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డులకు దారితీస్తుందో మరి దీనిపై మీ ఒక అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అలా షేర్ చేయండి